మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ మాటని స్ఫూర్తిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది ప్రజల అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయన అభిమానులు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఈ రోజున మెగా బ్లడ్ క్యాంపులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా కొనసాగిస్తున్నారు. మెగా బ్లడ్ క్యాంప్ అయితేనేంటి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అయితేనేంటి, ఆ రోజున ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ హైదరాబాద్లో మన యొక్క ఫోరం మాల్ వెనకాల ఉన్నటువంటి గోకుల్ ప్లాట్స్ దగ్గరలో మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు అందరూ కలిసి గోపాల్ నగర్లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ యొక్క బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు మరి ముఖ్య అతిథులుగా మరి ప్రేమ్ కుమార్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా హరీష్ రెడ్డి గారు కూడా వచ్చారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకల్లో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతున్నందుకు ఎలా ఉంది, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు 52 సంవత్సరం నుండి 53 రావటం జరుగుతుంది. ఆయన ఒక యాక్టర్గానే కాదు ప్రజాసేవకులుగా ఉన్నారు. ప్రజాసేవకులుగా ఉంటూ ఫస్ట్ నుంచి సర్వీస్ అనేది వారికి ఫస్ట్ నుంచి కూడా వంట పట్టిన విషయం వారికి కానీ, అట్లాగే చిరంజీవి గారికి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సర్వీస్ ఓరియంటేషన్తో ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన గోపాల్ నగర్ మిత్రులందరికి కూడా, బ్రదర్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి క్యాంపులు ఇంకెన్నో సర్వీసు యాక్టివిటీస్ ఇంకెన్నో చేయాలని చెప్పి వీళ్ళందరం కూడా కోరుతా ఉన్నాను. రాజకీయాలకి అతీతంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి అన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? ఎప్పుడైతే సర్వీస్లో ఉన్నారో మనిషి జనరల్గా ఏంటంటే అందుకే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్లో ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా మరి వీరు ఫస్ట్ నుంచి ఉన్నారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కూడా అదే కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా చూస్తూ దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున అభిమానులు అందరూ కూడా ఎంతో, ఆయన ఒక జనసేన నేతగా, పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా హీరోగా కాకుండా జనసేన అధినేతగా చూస్తున్నారు. ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్లో పేద ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దీన్ని ఎంతోమందికి స్ఫూర్తినివ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన చాలా చోట్ల స్పీచ్లో చెప్తా ఉన్నాను నేను అందరి వాడిని అని చెప్పేసి, ఆయన అదేవిధంగా పేదల పట్ల అంతో వాళ్ళ మరి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఆయన సినిమా ఫీల్డ్లో కూడా ఎక్కువగా టైం ఇవ్వకుండా ఎక్కువగా ప్రజలకే సేవ చేస్తూ మరి ప్రజానీకంలో ఉండటం మరి ఇవాళ ఎంతో గర్వించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే ఇవాళ ప్రజానాయకుడిగా ఆయనకు వచ్చే అభిమానులు మరి ఎవరికి లేరు. మరి ఒక హీరోనే కాకుండా మరి పొలిటీషియన్గా కూడా మరి అనేక మంది ఆయనకు సపోర్ట్ చేస్తారంటే, స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తారంటే మరి వారు చేసే సర్వీస్ని బట్టే అది నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, అలాగే హరీష్ రెడ్డి గారు సార్, రెడీ అలాగే హరీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇక్కడ గోపాల్ నగర్లో జరుగుతున్న ఈ అభిమానులు మెగా బ్లడ్ క్యాంపే కానీ అన్నదాన కార్యక్రమం కానీ అత్యంత బాగా భారీ ఎత్తున చేస్తున్నారు, ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా, వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరానికి నిర్వహిస్తున్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తమ్ముళ్లకు, వారి సోదరులకు, అలాగే గోపాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చైతన్య గారికి, మా రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్ గారికి, మా ఈ డివిజన్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు గంధం రాజు గారికి అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ అంటేనే సేవ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అంటేనే సేవ. ముఖ్యంగా మాకందరికి కూడా గర్వించదగ్గ విషయం, పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏలో భాగస్వామి, ఆయన మా భాగస్వామి. ఆయన ఏ కార్యక్రమంలో ఆయన నిర్వహించినా కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ఎప్పుడు పాల్గొంటాం, ఆయన మా కుటుంబం కనుక మేము వారితో పాటు ఉంటాం, మేము చాలా ఆనందంగా ఉన్నాం, పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాం. అంటే మొన్న ఢిల్లీలో కూడా మోడీ గారికి వెనక ఒక రైట్ హ్యాండ్ లాగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాన్ని, రాజకీయంగా రానున్న రోజుల్లో చరిత్ర సృష్టిస్తారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిపని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా రెండు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టిస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణ రానున్న ఎన్నికల్లో బీజేపీతో పాటు మీరు కలిసి జనసేన ప్రయాణిస్తుంది అనుకోవచ్చా? రానున్న ఎన్నికల్లో కాదు, ఎప్పటి నుంచో మేము కలిసి ప్రయాణిస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 48 సీట్లు పవన్ కళ్యాణ్ గారి సహకారంతోనే గెలిచినాం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా మైత్రి కొనసాగుతుంది కదా తప్పకుండా ఉంటుంది మంచి వ్యక్తులు ఎప్పుడు కూడా కలిసే పని చేస్తారు మంచి వ్యక్తులు కలిసే ముందుకు వెళ్తారు థాంక్యూ సో మచ్ సార్ వినయ్ తూము గారు మనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ మనకు తెలుసు గోపాల్ నగర్ లో ఆయనకి ఇక్కడ విచ్చేశారు ఆయనతో మాట్లాడదాం హలో అండి ఈ ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు నేను నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఇక్కడ బ్లడ్ క్యాంప్ చేస్తున్నాము ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తామని నన్ను పిలిచారు ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి పవన్ కళ్యాణ్కి ఇది చూస్తుంటే ఆంధ్రనే కాదు తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఇక్కడ కుకట్పల్లిలో ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం అన్నది నిజంగా చాలా ఈ గర్వకారణం ముఖ్యంగా నేను కొంతమంది పేర్లు ఇక్కడ చెప్తున్నాను మన అశోక్ గారు కావచ్చు అజయ్ గారు కావచ్చు చైతన్య గారు కావచ్చు ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారండి వీళ్ళు ఎంతో కష్టపడి గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రోగ్రాంని విజయవంతంగా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా గర్వంగా వీళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వీళ్ళని ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను అట్లానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి
Thank you.